బంగారపు గనులు ఎలా పొడతాయి? మన రాష్ట్రాలలో బంగారపు గనులు ఎక్కడెక్కడ ఉన్నాయి? దీనికి సమాధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. విశ్వం ఆవిర్భావంలో భాగంగా కొన్ని చిన్న పరమాణువులు కలవడం ద్వారా పెద్ద పరమాణువులు ఏర్పడ్డాయి. చిన్న పరమాణువులు అంటే తక్కువ ప్రోటాన్లు ఎలక్ట్రాన్లు ఉన్నవన్నమాట. బంగారం పరమాణువులో 79 ఎలక్ట్రాన్లు ఉంటాయి. ఈ పరమాణువులు పరస్పరం లోహబంధాన్ని ఏర్పరచుకుంటాయి. అందువల్ల బంగారం చాలా స్థిరమైన లోహం, అంటే అది ప్రకృతిలో మూలకం రూపంలోనే లభ్యమవుతుంది. అయితే పెద్ద పరమాణువులు కాబట్టి తక్కువ మోతాదులోనే ఉంటుంది. ఇలాంటి పెద్ద పరమాణువులు ఏర్పడాలంటే అధిక పీడనం కావాలి. ఆ పరిస్థితి భూమి లోపల పొరల్లో మాత్రమే ఉండడం వల్ల బంగారం లోతైన గనుల్లో మాత్రమే దొరుకుతుంది. అరుదుగా ఉండడం, వెలికి తీయడం కష్టం కావడంతో బంగారానికి విలువ ఎక్కువ. మన దేశంలో కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో కోలర్ ప్రాంతాల్లో కొన్ని బంగారపు గనులు ఉన్నాయి. ఆఫ్రికా, అమెరికా, ఐరోపా, ఆస్ట్రేలియా, చైనా, రష్యాల్లో బంగారం బాగా ఎక్కువగా ఉంది. మన రాష్ట్రంలో బంగారపు గనులు లేవు.